హాయ్, నేను శేఖర్ యాదవ్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ ఉంది కదా, ఒక రీల్ అయితే హర్ హర్ బుర్బుర్ అని. ఏంటి బాబా అయితే హర్ హర్ బుర్బుర్ అని? సాంగ్ తో చేస్తారు కదా, అదే మేము ఇప్పుడు చేయబోతున్నాం. ఒకసారి వీడియో మీరు చూడండి, అసలు రీల్ ఏందనేది. ఈ రీల్ ని ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో కూడా పోస్ట్ చేసాం. ఇంకా మనల్ని ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. పైన లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా ఇన్స్టాగ్రామ్ ఐడి, అది మనది. దీన్ని ఎట్లా చేసినా ఏందనేది ఒక మేకింగ్ వీడియో అయితే ఇదే. ఆ మేకింగ్ వీడియో ఎట్లా చేసినా అని చూపించడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాం. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. దీనికి ఒక 20 మంది దోస్తులు అండ్ ఒక ట్రాక్టర్, ఒక ఎడ్ల బండి, ఒక టాటేసి, ఒక ఆటో, వెనక టైర్, ఇవన్నీ ఎట్లా కట్టినాం, ఎట్లా ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చినాం, ఏం సంగతి అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. అండ్ ఈ వీడియో మొత్తం అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, కామెంట్, షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ. టాక్ అయితే స్టార్ట్ కాదు, నెడితేనే అవుతుంది. ఎట్టుర్రా మన ట్రాక్టర్ అయితే ఓన్లీ వ్యవసాయానికే వాడతాం, అందుకోసం చాలా రోజులు అవుతుంది ట్రాక్టర్ని స్టార్ట్ చేయక పక్కకు పెట్టి. చాలా రోజులు పక్క పెట్టేసరికి బ్యాటరీ డిశ్చార్జ్ అయింది, అందుకనే ట్రాక్టర్ని అయితే డక్క కొట్టి స్టార్ట్ చేసినాం. ఈ థర్డ్ టైర్ అయితే మనదే. ఒకసారి ట్రాక్టర్ ముందు టైర్స్ మార్చినప్పుడు ఇంటికి తీసుకొచ్చి అట్లా పెట్టినాం, ఇప్పుడు యూజ్ అవుతుంది మనకైతే అది. మన ట్రాక్టర్ మీద 4 గంటలు ఎక్కువ పోరాదు, ఎందుకంటే మడకర్రీకులు లేవు కాబట్టి. మనందరూ వచ్చిందాక ట్రాక్టర్ అయితే ఆపుదామని ఆపిన, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వచ్చిందాక ఆగాలంటే మాత్రం మన ట్రాక్టర్లో ఉన్న డీజిల్ అంతా అయిపోతుంది. ఎడ్ల బండి తేవడానికి పోతున్నాం మేము, వెనక తాడుతో కట్టుకొని తీసుకొని వస్తాం ఎడ్ల బండిని. ఎడ్ల బండిని అయితే మన బాబాయ్ అని అడిగినాం. మన బాబాయ్ అయితే తీసుకుపో అని చెప్పిండు. అది చిలకాడ ఉంది, పోయి తెచ్చుకోమంటే చిలకాడికి అయితే పోతున్నాం. ఇప్పటి వరకు అయితే 1 కిలోమీటర్ దానికి వచ్చినాం. ఎడ్లబండి దగ్గరకు వచ్చినాం. ఎనుకున్న రాడుకు ఎడ్లబండిని తాడుతో కట్టుకొని తీసుకొని పోతాం. మనకైతే ఇక్కడ తాత ఏమని చెప్పిండంటే ఎడ్లబండి మీరు ఇప్పుడు వచ్చిన దారిలో పోతే మాత్రం ఎడ్లబండి ఖరాబ్ అవుతుంది, వేరే దారిలో పోరని దారి అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది మాకు. ముందుకు వెనక్కి కదలకుండా ఇటు సైడ్ అటు సైడ్ 2 సైడ్ అయితే తాడు కట్టుకున్నాం. సూపర్ ఏసీ ఆటో కూడా వచ్చి రెడీగా ఉన్నాయి. అవి ట్రాక్టర్, టాటేసీ, ఆటో, ఈ 3 అయితే సైడ్కి అయితే పెట్టుకుంటాం, ఎవరికి ఇబ్బంది కాకుండా. 3 ఒకదాని వెనక ఒకటి పెట్టుకుని అయితే తాళ్ళు ఫస్ట్ కట్టుకుంటాం. ఈ ఎడ్లబండి కట్టిన తాడే కింది నుంచి టాటాసి కూడా కడతాం, అందుకే పెద్ద తాడు తీసుకొచ్చినాం 2 సరిపోవాలని. ఆ తాడు కట్టేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇస్తారు, అట్లా కట్టు ఇట్లా కట్టు అని చెప్పి. ఏం అర్థం కావట్లే ఎట్లా కట్టాలన్నా కూడా. ఈ రీల్ కోసం పెద్ద పెద్ద సాహసాలు చేయాల్సి వస్తుంది. మట్టిలో బొరుకుండా కడతాను తాడైతే తప్పదు. మరి రీల్ మంచి రావాలంటే ఆ మాత్రం ఇంకా మట్టిలో బొరిని ఏం లేదు, మట్టి మీద పోసుకుని ఏం లేదు అని కిందికైతే పోయి కడుతూనే ఉన్నాం తాడు. ఎడ్లబండికి ఎంత దూరం ఉండాలో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నాం. టాటేసిని టాటేసి కింద నుంచి తీసిన తాడు మళ్ళీ ఎడ్లబండికే కడుతున్నాం, ఎందుకంటే కొంచెం తాడు మిగిలిన కూడా ఎడ్లబండి మీద వేయొచ్చని.
దీనికి విజిల్ ఒకటే సరిపోదు. బద్దలైపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటైరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. లాస్ట్ కు ఒక ఆటోకు ఒక టైర్ కు తాడు కడితే అయిపోతుంది. ఇంకా అసలు మన పోరగాళ్ళకు మనం ఏం చేస్తాం కూడా అర్థం కావట్లేదు. కొంచెం దూరం పెడు బండి, కొంచెం దూరం పెట్టు రే. తుని మొహమ్మద్ కాగరెట్ అయ్యా పెడితే కదా అన్ని కట్టుకోవడం అయితే అయిపోయింది. ఇక బండి లైన్ లో పెట్టుకొని ఇక రీల్ స్టార్ట్ చేసాడు. ఇక మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బా కమలా సార్, అన్ని లైన్లో అయితే పెట్టుకున్నాం. ఎవరెవరికి ఏ సింబల్ పెట్టాలి, ఎట్లా నిలబడాలి, ఏం సంగతి అనేది ఇప్పుడు చెప్తాం. మేము చెప్పే ముందుకే ఒక్కొక్కడు ఒక్కొక్క యాంగిల్ లో పెడుతురు. ఒకటి జే అంటాడు, ఒకటి గుద్దుతా అంటాడు, ఒకటి తంతా అంటాడు. ఓ వన్ యాంగిల్స్ వాణి. మనోడు ఏక్ నిరంజన్ అయిపోయిండు లాస్ట్ కు ఒక్కడే. నువ్వు లాస్ట్ దాని గిట్టినా కూర్చోవాలా? కూసోపో నీకే అది. ఇట్లా స్టైల్ ఇంకెంతసేపు ఆ సోది అవతల సెలబ్రేషన్స్ లేట్ అవుతుంటే. ఫస్ట్ ట్రయల్ అయితే స్టార్ట్ చేసినాం. మేకింగ్ వీడియో అయితే ఒక ఫోన్ తోటి తీస్తున్నాం, రీల్ అయితే ఇంకో ఫోన్ తోటి తీస్తున్నాం. రైట్ సైడ్ లో ఉంది రీల్ ఫోను. ఏముంది ఇందులో, నీ దైత్యం తప్ప నాకేం కనపడతా లేదు. చూసుకోకుండా ఆటో దగ్గర రాగానే బండి అయితే ఆపిన మన అనుకున్న ఏక్ నిరంజన్ అయితే వీడియోలో వల్లే. నాకు తెలిసి ఈ ట్రయల్ వేస్ట్ అని అనుకుంటున్నా. నేను వీడియోలో పడతలే నన్ను మనోని బాధ కాదు. ఫస్ట్ ట్రయల్ అయితే అయిపోయింది, అసలు ఎట్లా వచ్చిందో చూద్దాం. పైకి వెళ్ళగా వీడియో కొద్దిగా నేను కూర్చుంటా. ఇగో నువ్వు కళ్ళు దాయి చెప్తావరా? టైర్ మీద కూర్చున్నాయి అనుకున్న ఏక్ నిరంజన్ వచ్చి టాటేస్ లో దాసుకుంటా. టైర్ మీద కూర్చుంటే ఎవరు చూస్తారా అని అనుకుంటాను. ఏం కాదు అన్న, ఈసారి మంచిగా అవుతుంది.
మళ్ళీ సెకండ్ ట్రయల్ అయితే స్టార్ట్ చేసినాం. ఈసారి చూద్దాం మరి ఎట్లా వస్తుందో. ఎట్లా సొక్క బాత్త అని ఈసారి ఎట్ట వచ్చినాయి గంతే. ఇక బయట వాళ్ళకంటే మనోళ్ళు ఎక్కువ కొడతారా. ఆరన్ కొట్టినప్పుడు ఆరన్ వీక్ అయిపోతుంది అవుతుంది కానీ నేను ముందు ట్రాక్టర్ తోలుతానా వెనక్కి వస్తే మన ట్రాక్టర్ ఎడవబోతానా. ఆయన అదే ట్రాక్టర్ తోలకుండా ఆరన్ వీక్ జీవన పెట్టుకుందాను. ఈసారి మనోడు డోకా లేకుండా వచ్చిండు. ఫైనల్ ట్రయల్ అయితే ఇదే, ఫైనల్ రీల్ కూడా ఇదే. మొత్తం కష్టపడ్డది మొత్తం ఈ లాస్ట్ వీడియో కోసమే. వీడియో ఏమొస్తుందో అనుకున్నా కానీ బాగానే వచ్చింది. ఇది చూసినాక మామూలు సమరం కాదు అందరికి. సెకండ్ ట్రయల్కి ఎంత మంచిగా రావడం అంటే మామూలు ముచ్చట కాదు. మరి మనతో అట్లుంటుంది. ఆటో స్టార్ట్ చేయకరంటే వీడు ఆటో స్టార్ట్ చేసి టాటేజ్ కొనుక్కపోతారా. నువ్వు ఓన్లీ స్టీరింగ్ తిప్పరంటే ఇండే వీడు. ఏ అట్లా ఎట్టుంటది ఆ టాటేజ్ కంటే మొదలగా నా ఆటో పోవాలన్నట్టు పోనిస్తున్నాడు. మన ఏక్ నిరంజన్ ఈసారి వీడియోలో పడ్డట్టే